ప్రవచనాలు చెప్పుకునే గరికపాటి నరసింహారావు మహిళలపై చేసిన అంచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గరికపాటి నరసింహారావు వాటిని వెంటనే ఉపసంహరించుకుని మహిళలకు క్షమాపణ చెప్పాలని ఆల్ ఇండియా లాయర్ యూనియన్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కోర్టులో న్యాయవాదులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ ముందు న్యాయవాదులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆల్ ఇండియా లాయర్ యూనియన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ ఐలూరు రాష్ట్ర మహిళా కన్వీనర్ ఓరుగంటి శైలజ మాట్లాడుతూ మహిళల ప్రవర్తన బట్టల కారణంగానే అత్యాచారాలు జరుగుతున్నాయి అనడం సరికాదని అన్నారు. మహిళలను కించపరిచేలా గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు రద్దు చేసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తేజశ్రీదేవి మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలకు మహిళల ప్రవర్తనే కారణమంటూ గరికపాటి నరసింహారావు చేసిన అగౌరవ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పి విజయకుమారి, ఆర్ వాణి, కృష్ణవేణి, గంగ, దాసరి విజయ, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు సిటీ సెక్రటరీ గద్దె విజయభాస్కర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కట్టా సత్యనారాయణ, సిటీ ఆఫీస్ బేరర్ పుచ్చల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. న్యాయ కోవిధిలో అలాగే న్యాయ నిపుణులు చెప్పింది ఏంటంటే అత్యాచారాలకి మహిళల డ్రెస్ కోడ్కి సంబంధం లేదని, అనేక అత్యాచారాల కేసుల్లో అది నిజమైందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో హైదరాబాద్ బంజారా హిల్స్లో దావ్ అనే స్కూల్లో 4 ఇయర్స్ అమ్మాయి మీద స్కూలు వ్యాన్ డ్రైవర్ అయినటువంటి రజనీ కుమార్ అత్యాచారం చేయడం అనేది అక్టోబర్ మనకి 20వ తేదీనే జరగడం జరిగింది. కాబట్టి ఇటువంటి తన వ్యక్తిగత అభిప్రాయాల్ని మొత్తం సమాజం మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి గరికపాటి ప్రవచనాలని వెంటనే ఆపేయాలి. యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఉన్నటువంటి వాటిని వెంటనే బ్యాన్ చేయాలి. మేము ఐలు మహిళా విభాగం తరపున, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఉమెన్స్ అడ్వకేట్ కన్వీనింగ్ కమిటీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఇది పిలుపుగా చేయడం జరుగుతుంది. ఈ రోజున ఇక్కడ దాన్ని పిలుపులో భాగంగా చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలోని వివిధ బార్ అసోసియేషన్లో కూడా దీని మీద చేయడానికి అందరూ మహిళా అడ్వకేట్స్ కూడా ముందుకొస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే తొలగించాలి, అలాగే క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం. ఆడవాళ్ళ గురించి అలాగ వ్యతిరేకమైనటువంటి భావాల్ని సమాజానికి వ్యాప్తి చేయడం అనేది చాలా చెడ్డ సంగతి. అలాగే ఆయన ఒక రోజున ట్రైన్లో వెళ్తుంటేనంట ఆడవాళ్ళు తప్పుకోలేదంట, ఆడవాళ్ళకంట రాసుకోవడం పూసుకోవడం ఇష్టమంట మొగోళ్ళని. అలాంటిది ఏమీ ఉండదు. మేము బస్సు ఎక్కినా లేకపోతే నలుగురిలోకి వెళ్ళినా మొగోళ్ళు తగులుతారేమని చాలా ఫీల్ అవుతాం, తగలకుండా ఉండడానికి ట్రై చేస్తాం. అలాంటిది ఆయన అలాంటి కామెంట్ చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అలాంటివన్నీ కూడా ఆయన ఉపసంహరించుకొని ఇక నుంచి అయినా సరే అలాంటివి మానేయాలి.